అరుదైన సర్పజాతులను స్నేక్ మాఫియా కాటేస్తోంది. వాటిపై విషం కక్కుతోంది. రెండు తరల పాముల పేరుతో జనం బలహీనతలను మూఢనమ్మకాలను క్యాష్ చేసుకుంటోంది. తాజాగా మహబూబాబాద్ లో రెండు తరల పాముల స్మగ్లింగ్ ముఠా గుట్టును రట్టు చేశారు పోలీసులు. హాంకాంగ్ కు తరలించడానికి చెక్క పెట్టెలో భద్రపరిచిన ఆరు పాములను స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో రెండు తల్ల పాముల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఈదుల పూసపల్లి గ్రామానికి చెందిన ఫక్రుద్దీన్ అనే వ్యక్తి హాంకాంగ్ కు చెందిన ఓ స్నేక్ స్మగ్లింగ్ గ్యాంగ్ తో సంబంధాలు పెట్టుకున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి రెండు తల్ల పాములను సేకరించి గుట్టు చప్పుడు కాకుండా హాంకాంగ్ తరలిస్తున్నాడు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో సేకరించిన ఆరు రెండు తల్ల పాములను హాంకాంగ్ తరలించడానికి సిద్ధం చేశాడు ఫక్రుద్దీన్. ఈ స్నేక్ స్మగ్లింగ్ పై అటవీ శాఖకు సమాచారం అందింది. ఫక్రుద్దీన్ ఇంటిపై దాడులు జరిపిన అటవీ శాఖ సిబ్బంది హాంకాంగ్ కు తరలించడానికి చెక్క పెట్టెలో భద్రపరిచిన ఆరు పాములను స్వాధీనం చేసుకున్నారు. ఈ పాము తమ దగ్గరుంటే కోట్లు సంపాదించవచ్చని కొందరు నమ్ముతారు. క్షుద్ర పూజల్లో రెండు తరల పాములను బలిస్తారు. అరుదైన సర్పజాతిని నాశనం చేస్తున్నారు. అంతేకాదు రెండు తరల పాములను వదిలితే లంకె బిందెలు ఎక్కడున్నాయో వెతికి పెడతాయన్న ప్రచారం కూడా అసత్యమేనంటున్నారు స్నేక్ సొసైటీ ప్రతినిధులు. వీటిని కాపాడుకోకపోతే పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. అసలు ఈ పాముకు రెండు తలలే ఉండవు. తలను బయటకు చూపించకుండా లోపలకు ముడుచుకుని ఉంచుకుంటుంది. తోక భాగానే బయటకు చూపిస్తుంది. ఈ తోక భాగాన్నే కొందరు తలలా గాట్లు పెట్టి కృత్రిమంగా తల రూపం వచ్చేలా చేస్తారు. అలా చేసిన తర్వాత ఈ పాముకు రెండు తలలు ఉన్నాయంటూ ప్రచారం చేసి ఆ తర్వాత మహిమలున్నాయంటూ జనాన్ని మోసం చేస్తున్నారు. నిజానికి రెండు తలల పాము ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మాకున్న రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా ఎఫ్ఆర్ మహబాద్ గారు ఈదుల పూసపల్లి గ్రామంలో ఫక్రుద్దీన్ అనే హౌజ్లో ఒక ఆరు శాండ్ బోవర్స్ను మనం సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇది స్మగ్లింగ్ చేయడానికి వాళ్ళు ఇంట్లో ఒక అట్టపెట్టెలో ఉంచుకున్నట్టు సమాచారం అందింది. చెక్కపెట్టెలో సో దాని ప్రకారం మా ఎఫ్ఆర్ గారు వెళ్ళి టీం వెళ్ళి వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అతను ఫక్రుద్దీన్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం మనం ఇది షెడ్యూల్ ఫోర్ ఎనిమల్స్ సంబంధించింది. సో ఆ వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం మనం దాని మీద కేసు పెట్టడం జరుగుతుంది.